ఎర్రకోట సెక్రటేరియట్ అసెంబ్లీ చుట్టూ నీళ్లు. యమునా నది ఉగ్ర రూపం దాల్చడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో 208 మీటర్ల చేరింది. భారీ వరదలకు ఎర్రకోట ఢిల్లీ సెక్రటేరియట్ అసెంబ్లీ చుట్టూ నీళ్లు చేరాయి. సెక్రటేరియట్ ప్రాంతాల్లోని సీఎం కేజ్రీవాల్, మంత్రులు, అధికారుల ఇళ్ల చుట్టూ నీళ్లు నిలిచాయంటూ ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీగా నిలిచిన యమునా నది వరదనట. ఢిల్లీని అతలాకుతలం చేస్తూ ఉంది యమునా నది. ఇక్కడ మనదిక్కుబడయా 2 డాలర్లు. ఇక ఫ్రీ కరెంటు పేరు చెప్పి ఏటా 8,000 కోట్ల దోపిడీ. కేసీఆర్ ఎక్కడ లేని కరెంటుకు రేటుకు కరెంటు కొంటున్నాడు రేవంత్. చిన్న సన్నకారు రైతులకు కేవలం 8 గంటలే ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌజులకు, భూములకు మాత్రం 12 గంటలు. నేను వ్యవసాయం చేసిన కేటీఆర్ లెక్క అమెరికాలో బాత్రూంలు గడగలే, తాను అనని మాటలు అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని కామెంట్ అంటూ ఒక వార్త. ఈ కరెంటు దెబ్బ కారు గుర్తుకే పడ్డది, ఉల్టా కారు గుర్తుకే దెబ్బ పడ్డది. ఎందుకంటే లేని అంశం కరెంటు ఫ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కానీ అంతకంటే ముందు రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది కదా అని చెప్పి రైతులే మాట్లాడుకునే కాడికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఫ్రీగా ఇచ్చడం నేర్పింది కాబట్టి నువ్వు కొనసాగించిన అని చెప్పి నువ్వు కూడా అసెంబ్లీలో చెప్పినావు. కాబట్టి ఒకటే ఒక మాట ఏంటంటే, ఈ ఏడుకొచ్చిన దెబ్బ అంటే పాపం కేసీఆర్కు వీళ్ళకు చాలా పెద్ద దెబ్బ అయిపోయింది. ఈ వ్యవహారం అనవసరంగా రాముడు గెలికి, ఈ గెలికి ఊకొక ఏవో కథలు పడబోతే ఇదంతా బెడిసి కొట్టింది. ఇక చూడుర్రి, కరెంటు విషయంలో దెబ్బతిన్నది కారు గుర్తు పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కరెంటు టాపిక్ కానీ, ఈ మన రామనికి ఎవడిచ్చిందో ఈ ఐడియా గారి బొక్క బొర్ల పడ్డాడు. అసలు వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ కరెంటు అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టార్ట్ అయింది, అది ఎవడు కాదని లేదు. ఇది కేసీఆర్ కూడా చెప్పినటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ కొన ఫ్రీ కరెంటు తీసుకొచ్చింది, మాకు శిషభిషలు ఏం లేవు, అవి లేవు ఇవి లేవు అని చెప్పి కేసీఆర్ చెప్పిన అనేక మార్లు కేసీఆర్ చెప్పింది. కాబట్టి అదే మాట ఒకసారి ఇద్దాం. ఇగో రైట్, కేసీఆర్ కొద్దుగా అసెంబ్లీలో చెప్పిండు కరెంటు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని చెప్పిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేని ప్రచారం దొరికింది టీఆర్ఎస్ పార్టీ వల్ల. రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేస్తే అందులో టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు ఇవ్వడలేడు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ రైతులకు ఉచిత కరెంటు ఇవ్వద్దని కాంగ్రెస్ అంటుందని ధర్నా చేసింది. హైదరాబాద్లో ఏ రైతు ఉన్నాడని హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు సృష్టించారు ధర్నాలు చేసి? ఏమైంది? అయిపోయానా? దీంతో ఎవరికి దెబ్బతాకింది? టీఆర్ఎస్ పార్టీకే దెబ్బతాకింది. అందుకోసమే షడపకురా షడేవని చెప్పారు. కేటీ రామారావు చెప్పేటువంటి అబుద్ధ ఆ ట్రిమ్ చేసి కట్ చేసి ఏదో చేసిండు అన్నట్టుగా డ్రామా ఆడితే దెబ్బ పడ్డది. ఫ్రీ కరెంటు పేరు చెప్పి ఏటా 8,000 కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది. ఎస్, 100% మీరు చూడండి, ఫ్రీ కరెంటు పేరు మీద దోపిడీ భారీగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న. బహుశా ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తాడో చూడాలి. కానీ ఇప్పుడు ఏమంటుండు, 24 గంటల కరెంటు అంటుండు కదా. అయితే మరి తెలంగాణ రైతాంగానికి ఇస్తుందేమో కేవలం 8 గంటలు మాత్రమే. మరి మిగతా గంటలు ఏవైతే 16 గంటలు ఉన్నాయో, ఈ 16 గంటలకు గడుతున్న కరెంటు పైసలు ఎటు పోతున్నాయని అడుగుతుండు ఇప్పుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలిగా, ఎటు పోతున్నాయి? మరి నేను చెప్పినా కదా, మల్లారెడ్డి ఫామ్ హౌజ్లోనే, కేవలం మల్లారెడ్డి ఫామ్ హౌజ్లోనే 27 మోటార్లు ఉన్నాయి, కేసీఆర్ ఫామ్ హౌజ్లో 60 ఉన్నాయి. ఇదంతా ఫ్రీ కరెంటే, జనం సొమ్మే. సో ఇది ఇట్లా ఉంటాయి ఇక దళిత